ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయితే ముగిసినట్లు కూడా తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మొత్తానికైతే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అయితే నేను ఏం మాట్లాడలేను అంతే చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారు. ముఖ్యమంత్రి విషయంలో అయితే సమీక్ష సమావేశం నిర్వహించే ఢిల్లీలో మరి మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అయితే ఒక సమీక్ష నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అయితే క్లారిటీ ఇస్తుంది అధిష్టానమే అని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి చెప్పండి, మరి అధికారంలోకి వచ్చి 2 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. మరి కర్ణాటకలో జరిగినట్లుగానే తెలంగాణలోనూ జరుగుతుంది, మరి మొత్తానికి సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించే అవకాశం ఉంది, ఇంకా దీనికి ఎన్ని రోజులు టైం పడుతుందని మనం అనుకోవచ్చు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతుంది. 64 స్థానంలో గెలిచిన కాంగ్రెస్ ఒక సిపిఐ ఎమ్మెల్యే మద్దతు ఉంది. దీంతో మొత్తంగా 65 ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అయితే మరోవైపు సీఎం ఎవరు కాబోతున్నారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం అభ్యర్థి ఎంపిక సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ అధిష్టానం చేపడుతుంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఇప్పటికే తీసుకొని ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానానికి కర్ణాటక డిప్యూటీ సీఎం కర్ణాటక డికే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన పెద్దతో భేటీ అయ్యారు. నిన్న హోటల్ ఎల్లాలో ఆయన నేతృత్వంలో, అదేవిధంగా ఏఐసిసి పర్యవేక్షకుల నేతృత్వంలో సిఎల్పి సమావేశం జరిగింది. ఆ సిఎల్పి సమావేశంలో పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానానికే సీఎం ఎంపిక నిర్ణయాన్ని వదిలేస్తూ ఏకవాక్య తీర్మానం చేసి పంపారు. ఇక ఒకవైపు సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేస్తుంది. అయితే తెలంగాణలో సీఎం ఎవరు, మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది అనే దానికి ఉత్కంఠకు స్థిరపడే అవకాశం ఈ రోజు ఉంది. ఇందులో భాగంగా పార్లమెంట్ లోని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ఇతర నేతలతో చర్చించారు. ఇక ఆ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తామంటూ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే ఈ రోజు సాయంత్రం లోపు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనే ఆ స్పష్టమైన ప్రకటనను కాంగ్రెస్ అధిష్టానం చేయబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు తిరుపతి చారి, మరి మనం చూసుకున్నట్లయితే అప్పట్లో కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కూడా ముఖ్యమంత్రి విషయంలో సందిగ్ధత నెలకొంది, మరి ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే అంశం కొనసాగుతుంది. మరి అలాగే చూసుకున్నట్లయితే సీఎం పదవికి కూడా ఒక 4-5 ప్రముఖ నేతలు అయితే పోటీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి అధిష్టానం అయితే ఎక్కువ ఎవరికి మొగ్గు చూపుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు? ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పేరును అధికారికంగా ప్రకటించడం ఏమి మిగిలి ఉంది, ఇది ఒక అంశం. అయితే ఇక కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు డిప్యూటీ సీఎం పదవులు ఎవరికి ఇవ్వాలి, ఇందులో కులాలు మతాలు ప్రాంతాల ప్రాతిపదికన జిల్లాల ప్రాతిపదికన వాటికి వాళ్ళకి ఇవ్వాలనే అంశం పైన ఒకవైపు ఎంతమందికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలి, అదే విధంగా ఎంతమంది మంత్రులను మొదటి దఫా క్యాబినెట్ లో తీసుకోవాలనే ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం కష్టం చేస్తుంది. ఇందులో భాగంగా అనేక మంది నేతలు తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి, మరొక వైపు ఇటు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఏఐసిసి కూడా విజ్ఞప్తి పరిస్థితి ఉంది. అయితే మొదటి దఫా దాదాపు 13 మందికి మంత్రులుగా అవకాశం కల్పించడం ముఖ్యమంత్రితో పాటు ఇందులో ఇద్దరు లేదా 3 డిప్యూటీ సీఎంలుగా తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు దీని మీద అంత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏ జిల్లా నుంచి ఎవరికి ఏ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నాం అనే క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఇటు ముఖ్యమంత్రితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా మంత్రులు ఎవరెవరికి ఇస్తామని వాళ్ళకి నచ్చ చెప్పడం, వారికి ఆ పదవులు ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించడం, మరొక వైపు మిగతా వారు ఎవరన్నా ఇంకా వెయిట్ చేస్తున్న వారికి భవిష్యత్తులో పార్టీ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం లాంటి విషయాలు, వాళ్ళని బుజ్జగించడం లాంటి చర్యలను మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే చేపట్టింది. ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మొత్తానికైతే
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఆ ప్రకటనను కూడా మళ్ళా ఏదైతే ఇప్పటికే దచ్చిగోలులోని ఎల్లా హోటల్లో క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేల సమక్షంలోనే సమావేశం ఏర్పాటు చేసి ఆ సీల్డ్ కవర్ ను ఓపెన్ చేసి ఆ పేర్లను ప్రకటించనున్నారు. ఓకే తిరుపతి చారి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.